హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు యమీ క్లాసిక్స్ తెలుగు. నేను మీ ప్రియా శివశంకర్. ఈరోజు నేను మీ ముందుకు ఒక మంచి ఇన్స్టెంట్ అండ్ హెల్దీ రెసిపీ తీసుకొచ్చేసాను. అదేంటంటే ఓట్స్ దోశ. మరి ఈ రెసిపీని ఇన్స్టెంట్గా టేస్టీగా ఎలా రెడీ చేయాలో ఇప్పుడు ప్రొసీజర్ చూద్దామా. ముందుగా ఒక ప్యాన్లోకి ఒక కప్పు ఓట్స్ తీసుకొని సిమ్లో ఎర్రగా అయ్యే వరకు రోస్ట్ చేసుకోండి. చూడండి, మన ఓట్స్ బాగా రోస్ట్ అయిపోయాయి. వీటిల్ని మిక్సీలో వేసుకొని ఫైన్ పౌడర్గా బ్లెండ్ చేసుకోవాలి. ఈ ఓట్స్ పౌడర్ని మొత్తం ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. అలాగే ఒక పావు కప్పు బాంబే రవ్వ అండ్ ఒక హాఫ్ కప్పు బియ్యం పిండిని యాడ్ చేసుకోవాలి. ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. మరి ఇవాల్టి కుకింగ్ టిప్ ఏంటంటే, మనం వంకాయని కర్రీకి కట్ చేసుకున్నప్పుడు దాన్ని సాల్ట్ వాటర్లో వేసి పెట్టుకోండి. సో దానివల్ల ఏమవుతుందంటే మీకు వంకాయ ముక్కలు చేదు లేకుండా ఉంటాయి. చూడండి, మన కన్సిస్టెన్సీ ఇలా లూజ్గా ఉండాలి. దీనికి ఒక స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకోండి. మీరు సాల్ట్ తర్వాత మీ రుచికి తగ్గట్టుగా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఒక స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకోవాలి. చాప్ చేసి పెట్టుకున్న కొత్తిమీర అండ్ చాప్ చేసి పెట్టుకున్న గ్రీన్ మిర్చి యాడ్ చేసుకొని ఒకసారి మొత్తం మిక్స్ చేసుకోండి. ప్యాన్ని ముందుగా ప్రీహీట్ చేసుకొని ఆయిల్ వేసిన తర్వాత దోశ ఈ విధంగా వేసుకోవాలి. దోశకి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని రెండు పక్కల ఈ విధంగా రోస్ట్ చేసుకోవాలి. చూడండి, మన ఇన్స్టెంట్ ఓట్స్ దోశ రెడీ అయిపోయింది. ఇది చాలా టేస్టీ అండ్ ఇన్స్టెంట్ రెసిపీ. అలాగే వెయిట్ లాస్కి కూడా చాలా హెల్ప్ అవుతుంది. మీరు కనుక మన ఛానల్కి కొత్త అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.